ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ గుజరాత్ పై ఘన విజయం సాధించింది దీంతో గుజరాత్ కు వరుస విజయాలకు పులు స్టాప్ పెట్టింది పంజాబ్ మొదట పంజాబ్ బౌలర్లు చెలరేగిపోతే ఆ తర్వాత బ్యాటర్లు మ్యాచ్ ని ఫినిష్ చేశారు ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిన్నీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట నలభై మూడు పరుగులే చేసింది అతి కష్టం మీద ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది దీంతో పంజాబ్ కు నూట నలభై నాలుగు పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది గుజరాత్ బ్యాటర్లలో సుదర్శన్ అరవై నాలుగు పరుగుల నాట్అవుట్ తో అతను ఒక్కడే హాఫ్ తో మెరిశాడు మిగతా వారంతా చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేకపోయారు పంజాబ్ బౌలర్ ముప్పై మూడు పరుగులిచ్చి కగిసో రబడ నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక నూట నలభై నాలుగు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది శిఖర్ ధావన్ బానుక రాజపక్ష అలాగే లియామ్ లివింగ్స్టన్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో కేవలం పదహారు ఓవర్లకి రెండు వికెట్లు కోల్పోయి నూట నలభై ఐదు పరుగులు చేసింది దీంతో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది పంజాబ్ బ్యాటర్ లో శిఖర్ ధవన్ అరవై రెండు పరుగులు చేయగా బానుక రాజపక్ష నలభై పరుగులు చేశాడు ఇకట్లో లియం లివింగ్స్టన్ పది బంతుల్లోనే మూడు సిక్సర్లు బాది ముప్పై పరుగులు చేసి పంజాబ్ విజయాన్ని సునాయాసంగా ముగించాడు దీంతో పంజాబ్ ప్లేఆఫ్ రేస్ లో నేనున్నానంటూ మిగతా జట్లపై పోటీకొచ్చింది